సంవత్సరంలో ఒక హత్య కేసు మదనపల్లి టూటౌన్ పోలీస్ స్టేషన్లో నమోదు కావడం జరిగింది. ఈ వివరాలు 2018 సంవత్సరంలో విజయనగర కాలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి అనే ఆమె ప్యారామర్ ఇద్దరు కలిసి ఆమె భర్త అతను వికలాంగుడు అతన్ని తొందర నిలిపి చంపడం జరిగింది. మొదట దానిపైన అనుమానాస్పద మృతి కేసు కట్టారు. కేసు కట్టిన తర్వాత మర్డర్ కేసుగా ఆర్డర్ చేసి ఐఓ సురేష్ కుమార్ శ్రీ గారు చార్జ్ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 13 మంది సాక్షులు. మేము ఈ మధ్యలో రాజశ్రీ అన్నమయ్య ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు కొన్ని కేసెస్ ఐడెంటిఫై చేశాము. ఇన్వెస్టిగేషన్ పరంగా స్ట్రాంగ్గా ఉన్న కేసెస్ కొన్ని ఐడెంటిఫై చేసి దాన్ని టార్గెట్గా పెట్టున్నాము. విట్నెసెస్కి బాగా బ్రీఫ్ చేయడం కానీ డీపీ గారు జనార్దన్ రెడ్డి గారు చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. నిన్న మొదటి ముద్ద అయిన లక్ష్మీదేవికి యావజ్జీవ కారాగార శిక్ష గౌరవ సెకండ్ ఏడీజీ కోర్టు వారు ప్రకటించడం జరిగింది. అయితే సరైన సాక్ష్యాలను ఏ2ని కన్విక్షన్ ఇవ్వలేదు. ఏ1కి మాత్రం జీవిత కారాగార శిక్ష ఇచ్చారు. అతను హ్యాండిక్యాప్డ్ అని చెప్పేసి లేడీ వేరే అతనితో అతని సంబంధంతో ఉన్నారని చెప్పేసి అతన్ని తట్టు తొలగించుకొని ఉన్నటువంటి నగలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళారనేది ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి వివరాలు. కోర్ట్ కానిస్టేబుల్స్ పీపీ జనార్దన్ రెడ్డి గారు చాలా చక్కగా పోలీస్ తరఫున వాదించారు. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సాక్షులు కూడా సరైన భద్రత ఇచ్చాము. అందరూ కూడా సహకరించడంతో దీంట్లో శిక్ష పడింది.